హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్లో ప్రేమలు పెళ్లిళ్ళు సర్వసాధారణం. ప్రేమ ఎంత త్వరగా పుడుతుందో అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటారు. మరి సినిమా సెట్స్పై ప్రేమలో పడి పెళ్లి చేసుకుని కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకున్న 10 జంటలేవో ఒక్కసారి చూద్దాం. సుమంత్ అక్కినేని నట వారసుడు సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకుని 7 లోపే విడాకులు ఇచ్చారు. నెంబర్ 2 కమల్ హాసన్. ఇక కమల్ హాసన్ 3 సార్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని 3 సార్లు విడిపోయారు. మొదట ప్రముఖ డ్యాన్సర్ వాణి గణపతిని, తర్వాత హీరోయిన్ సారిక మరియు నటి గౌతమితో బ్రేకప్ చేసుకున్నారు. నెంబర్ 3 రాధిక. హీరోయిన్ రాధిక దర్శకుడు ప్రతాప్ కే పోతన్తో ప్రేమలో పడి సంవత్సరం తిరగకుండానే విడాకుల బాట పట్టారు. నెంబర్ 4 లిజీ. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ హీరోయిన్ లిజీ షూటింగ్లో లొకేషన్లో ప్రేమలో పడి 5 ఏళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. నెంబర్ 5 రమప్రభ. తనకన్న వయసులో చాలా చిన్నవాడైన నటుడు శరత్ కుమార్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని 10 ఏళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకున్నారు. నెంబర్ 6 ఊర్వశి. నటి ఊర్వశి సినిమాలలో నటిస్తున్న క్రమంలో సింగర్ అయిన మనోజ్ కే జయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని మద్యం కారణంగా విడాకులు తీసుకున్నారు. నెంబర్ 7 రోహిణి. హీరోయిన్ రోహిణి నటుడు రఘువరణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కొడుకు పుట్టాక రఘువరణ్ డ్రగ్స్కి బానిస కావడంతో విడాకులు తీసుకున్నారు. నెంబర్ 8 అమలాపాల్. దర్శకుడు విజయ్ని సినిమా లొకేషన్లో ప్రేమించి పెళ్లి చేసుకుని 7 తిరగకుండానే విడాకులు తీసుకున్నారు. నెంబర్ 9 సోనియా. అమలాపాల్ దారిలోనే దర్శకుడు సెల్వర్ రాఘవన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. శారద. నటుడు చలంని పెళ్లి చేసుకున్న శారద అతడి టార్చర్ భరించలేక విడిపోయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. నెంబర్ 10 పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణుదేశాయిని 2 పెళ్లి చేసుకుని 8 ఏళ్లు సహజీవనం, 3 ఏళ్లు కాపురం తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇలా చాలా మంది ప్రముఖులు కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.